జెంట్మెన్ ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఈ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశాం. మిస్టర్ శ్రీధర్రావు, ధనంజయరావు, కోటేశ్వరరావు, భీమేశ్వరరావు ప్రభుత్వ సహకారంతో నడిపిన పారిశ్రామిక సంస్థలు అపార నష్టం వచ్చినందువల్ల దానిని మూసివేయడం జరిగింది. దానివల్ల ఎందరో వర్కర్లు నిరుద్యోగులైనారు. ప్రభుత్వం ఆ సంస్థలను స్టిక్ యూనిట్గా పరిగణించింది. ప్రముఖ పారిశ్రామికవేత్త మిస్టర్ విజయ్ ఆ సంస్థను సమర్థవంతంగా నిర్వహించడానికి ముందుకొచ్చారు. ప్రభుత్వం ఆ బాధ్యతను విజయ్కి అప్పగించడానికి నిర్ణయించింది. ఇది ప్రభుత్వం అనాలోచిత విధానం నిదర్శనం. మేము పారిశ్రామిక రంగంలో కాకలు తీరిన వాళ్ళం. మా సంస్థలు నిర్వహించే అర్హత, సమర్థత ఈ విజయ్కి లేదు. అసలు ఈ విజయ్ మా వర్కర్లను మభ్యపెట్టి తన ఫ్యాక్టరీలో చేర్చుకోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. అందుకు ప్రభుత్వం ఇతని మీద తగిన చర్య తీసుకోవాలి. వచ్చిన నష్టాన్ని రైట్ ఆఫ్ చేసి మళ్లీ కొత్త రుణాలను మంజూరు చేస్తే మా సంస్థను మేమే నిర్వహిస్తాం. మీరు ఇదివరలో ప్రభుత్వం నుంచి తీసుకున్న రుణాన్ని చెల్లించలేదు. ఈ స్థితిలో కొత్త రుణాన్ని శాంక్షన్ చేయడం సాధ్యం కాదు. యూఆర్ ఫెయిల్డ్ వన్స్, యువర్ క్లెయిమ్ షెల్ నాట్ బి ఎంటర్టైన్డ్. ప్రభుత్వం నుంచి అదనపు రుణాన్ని కోరకుండానే వర్కర్ల సహకారంతో సమర్థవంతంగా నడిపించగలని హామీ ఇస్తున్నాను. అది ఒట్టి పూటకం. వర్కర్లకు వాటా ఇస్తామని ఆశపెట్టి సహకారాన్ని తీసుకోవటం వాళ్ళని మోసగించడమే. అసలు ఇది పారిశ్రామిక విధానానికే గొడ్డలు పెట్టని ప్రభుత్వం గుర్తించాలి. అదే ఈనాడు పారిశ్రామికవేత్తల్లో పాతుకుపోయిన నియంతృత్వం. వర్కర్లు మట్టి బొమ్మలు కారు, మనుషులు. వాళ్ళని అణిచివేయాలని కూడా రాజయుగ నాటి మనస్తత్వం. ఆ కాలం మారిపోయింది, ఆ యుగం అంతరించింది. ఈనాడు పారిశ్రామిక అభ్యుదాయాన్ని కోరుకునే ప్రతి ధనికుడు వర్కర్ల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలి. సాంఘికంగా, ఆర్థికంగా వాళ్లకు అన్ని సౌకర్యాలు కలిగించాలి. వర్కర్లలో వెల్లివిరిచిన వర్గ చైతన్యాన్ని గుర్తించాలి. కార్మికుల పట్ల సమతాభావం పెంచుకుని వారిని నా సోదరులుగా భావించడమే నా విధానం. అదే నేటి యుగధర్మం. అది గ్రహించలేని మీలాంటి స్వార్థపరులు ఎన్ని కోట్లు పెట్టుబడి పెట్టినా ఏ సంస్థను నిర్వహించలేరు. ఎస్ కరెక్ట్. మిస్టర్ విజయ్ అభ్యుదయ విధానాలను ప్రభుత్వం సంతోషంగా ఆమోదిస్తుంది. సిక్ యూనిట్ అయిన మీ సంస్థను వర్కర్ల సంక్షేమ దృష్ట్యా అధికారికంగా విజయ్కి అప్పగిస్తున్నాం. ఇది ప్రభుత్వ పక్షపాత వైఖరి. మీ నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. మిస్టర్ విజయ్, ఆల్ ది బెస్ట్. మిస్టర్ విజయ్, ఆల్ ది బెస్ట్. చెప్పుకోలేనంత నష్టానికి గురయ్యాం. ఇహనైనా మన ఆలోచనలు, స్ట్రాటజీని మార్చుకోకపోతే మార్కెట్లో మన నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకోవాలి. విజయ్ని గురించిన మన అంచనాలన్నీ తప్పే అయ్యాయి. అన్ని రంగాల్లోనూ మనం ఊహించలేనంతగా విజృంభించిపోతున్నాడు. వర్కర్లందరూ దేవుడుగా భావిస్తున్నారు అంటే వ్యాపారంతో పాటు అతను పలుకుబడి ఎంతగా పెరిగిపోయిందో చెప్పలేము. పెరుగుట విరుగుట కొరకే అని మర్చిపోకండి. ఎంత విరోధైనా మన శ్రీధర్రావు అల్లుడని చెప్పి చూస్తూ ఊరుకున్నాం. మిస్టర్ ధనంజయ్, ఆస్తులు శాశ్వతం కానీ అనుబంధాలు శాశ్వతం కాదనే సిద్ధాంతం నాది. అతడి మీద వేసిన బాణాలన్నీ తిరిగి వచ్చి మనకే తగిలితే ఎన్నాళ్ళని సహించి ఊరుకుంటాం. ఓకే, ఇంతకాలం గోటుతో పోతుందనుకున్నాం, కానీ ఇప్పుడు గొడ్డలను ఉపయోగిస్తాం. మార్నింగ్ సార్. సూపర్వైజర్ గారు ఇంకా రాలేదా? వచ్చారు సార్, ఫోర్త్ బ్లాక్ లో ఉన్నారు. Thank you.
ఇలాంటి సమయంలో మనం ధైర్యంగా ఉన్నాం. గుడ్ మార్నింగ్ సార్.